నిలవ ఉన్నది విద్య, విద్యను ఊటునంగ నిలవాలి వెళ్ళున్నాడు. నీ అమప్రాణం వెళ్ళిపోతే విద్య, నీ అన్నకాల విద్యత తెలంగాణ పుట్టిన వచ్చిపోయిందని అమ్మతోడి వెల్లడించు. నీ అన్నకాలు మొక్కి నీ వదిలికాలు మొక్కినాక విద్య నన్ను ఇల్లల్లో కొట్టింది. ఆ ఊళ్ళో ఏమి తిన్న పల్లెడి విద్య, ఎక్కడ వాళ్ళని ఎత్తుకొని వచ్చిన విద్య, అడవిలో మరి కింద నువ్వు ప్రాణి ఏ పాలిస్తుంది పాలి ప్రాణంగా పడిలే విద్య. విద్య విద్య కొంత విద్య పడితే నీకు అన్నదమ్ములు నీకు హాని కట్టినా ఒక్కొక్క మాట జరిగిన గత అంతా బిడ్డ మీరే పేరకు గావి తల్లి రాని నిలబడే కాడ తన తల్లి మాటగా గావిడనే అయ్యాయిరాలే దుఃఖాల ఈ పెద్ద నేరు వచ్చి పడితే
అన్నిటికాడ మనం మధుదవరా
నీ కలవదాడి మన ఇల్లు నేను అనిపెట్టడో నీ ఆడు ఆనాడు నిన్ను నన్ను ఇల్లు ఓటినాడు నా మెడ కర్ర వేసి నన్ను ఇల్లు ఓటినాడు బిడ్డ నాకు చెప్పు చీపిరట వేసిండే అమ్మా అక్కడ కూర్చుని ఎంత సత్య తెలవాలు తీరాబు అమరాజు రామలు తీరాబు ఏనాడు నేనే నా కొడుకుని ఇంటికి వచ్చాను బిడ్డ నా ఇంట కుర్చేసుకుని కూర్చున్నారు అదుగో మీ అన్న బిడ్డ ఆనాడు నన్ను లజ్జ కొడుకు అన్నాడు కానిపోయిన మాట నా కోళ్ళు అనరాని మాట ఉన్నది చెప్పు తీసుకుని ఏనాడు గర్వ గడ్డ వేసింది ఇయ్యల ఏనాడు ఆ ఇల్లు మరి ఆ గర్వ దొక్క ఆ ఇంటికి రాను చెల్లారి దగ్గర ఇద్దరు రోజు అన్న దగ్గర బతుకు ఒకవేళ దూరం కొడితే నా దగ్గర అబ్బో బిడ్డ తీర్చున్నాడు పేపర్ కదా నేను నేను సాధుకుంటానన్నప్పుడు ఆ బిడ్డ దబాతబ అన్న దగ్గరికి వచ్చి అన్న దగ్గర చూసింది అన్న ఆనందం కలిగింది. ఇవాళ ఎవరేమంటారు నాకు వినబడతాను అనూరి అట్నే అనూరి సంగతి చెప్తా గానీ లాస్ట్ మీ కథ్యవాళ్ళు నా పని తెల్లాటలో వాళ్ళు లేకుండా ఊళ్ళకే లేకుండా లేకుంటే అన్న వయసులో నేనున్నా చెల్లె వయసులో నువ్వున్నావు అరే నన్ను అన్నాడు పిలతలేకు ఆనందం కలిగింది. ఈ కులాండ పద్దెనిమిది జాతుల నల్లా ఏ జాతికి చెందిందాని అమ్మ ఇవాళ నన్ను అన్నాడు పిలితే నాకు సంభ్రమం అనిపించి సంతోషం కలిగింది ఏ ఊరు